124 డివిజన్లో మొత్తం ఐదు వెహికల్ వచ్చినాయి. ఇక్కడ మా సర్కిల్ ఐదు వెహికల్ వచ్చి ఈరోజు మాకు రెండు వెహికల్ ఇవ్వడం జరిగింది. మా జోనల్ కమిషనర్ గారు కూడా, మా డీసీ మేడం, స్టాఫ్ మొత్తం వచ్చి ఈరోజు నా డివిజన్లో శానిటైజర్ చేయడం జరుగుతుంది. చీఫ్ ఎండాజీ మిషన్ వాళ్ళు వచ్చి చేస్తున్నారు. ఈ నేను చెప్పేది ఒకటే, మనం అందరము పోయినసారి లాక్డౌన్ పెట్టుకున్నాము, పెట్టుకొని సక్సెస్ఫుల్గా మనము జయించినాం. ఇప్పుడు కూడా మొత్తం ఇండియా లెవెల్లో చూస్తే మన దగ్గర తక్కువనే ఉంది. అయినా నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నా, మా సీఎం గారు, మా కేటీఆర్ కూడా వినియోగించుకుంటున్నా, నాది మా డివిజన్ అంతా గరీబ్ వాళ్ళు ఉంటారు, లేబర్ ఏరియా. రోజుకు ఒక్కడిద్దరు చనిపోతారు రోజు నా డివిజన్లో కరోనా వచ్చి. రోజుకు 15-20 మంది కూడా కరోనా పాజిటివ్ రావడం జరుగుతుంది. కాబట్టి లాక్డౌన్ పెడితేనే, నా ఉద్దేశపూర్వకంగా చెప్తున్నా, లాక్డౌన్ పెడితేనే మంచిది. నాకు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, మా జోనల్ కమిషనర్, మా డీసీ ఇక్కడ స్టాఫ్ కానీ పర్ఫెక్ట్గా శానిటైజ్ చేసే విషయంలో కానీ ఏ విషయంలో అయినా అధికారులు మాత్రం మంచి సహకారం చేస్తారు. ఈ టెస్టింగ్లు మాత్రం నా దగ్గర రోజుకు 50-60 మంది చేస్తున్నారు. కమస్కం రోజుకు 200 మంది చేస్తే బాగుంటుంది. ఈ కోవిషీల్డ్ ఇంజక్షన్ కూడా తీస్తారు మా దగ్గర. ఇట్లా మా దగ్గరనేమో ఈ ఆన్లైన్లో చేసుకోవడము వాళ్ళ రారు, గరీబ్ వాళ్ళు ఉంటారు. నేను దగ్గర ఆడ ఆడనే నా మనసులో పెట్టి ఆన్లైన్ చేపించి నేను కూడా వాళ్ళకు ఇంజక్షన్, కోవిషీల్డ్ ఇంజక్షన్ ఇప్పిస్తున్నాను. అది కూడా కొంచెం ఇంకా పెంచితే బాగుంటుంది. ఇదంతా ఇప్పటికైతే మన గవర్నమెంట్ ఇలా ఇండియా లెవెల్ చూసుకుంటే మేమే పర్ఫెక్ట్గా ఉన్నాం. అయినా సరే మనం లాక్డౌన్ ఎంచుకోవాలని కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు కోవిడ్ సెంటర్లు షార్టేజ్ ఉన్నాయని పబ్లిక్ చాలా అదవుతున్నారు, సఫర్ అవుతున్నారు, దాని గురించి కోవిడ్ సెంటర్లు పెంచుతున్నారు. ఇప్పుడు మా దగ్గర అయితే నేను రోజు 200 మందికి మాకు ఇస్తున్నారు, రోజు 200 మందికి నా డివిజన్లో అయితే పక్కా తీస్తున్నాం. మా దగ్గర ఏమి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా ఆపలే, పర్ఫెక్ట్గా తీస్తున్నాం మేము, ఇంకా పెంచమని చెప్తున్నాను నేను. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డిసిన్ఫెక్షన్ ఎయిట్ని చేయటము, అదే రకంగా ఇంటింటికి సర్వే చేసి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఒక టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. కూకట్పల్లి జోన్లో 72 టీమ్స్ ఫామ్ చేసి ప్రతి ఇంటికి కూడా, అంటే వార్డ్ వైజ్గా వాళ్ళని టీమ్స్ని పంపిస్తున్నాము. వాళ్ళు పోయి అంటే ఫీవర్ సర్వే చేస్తున్నారు. దానిలో జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఎంటమాలజీ విభాగానికి సంబంధించిన వర్కర్స్, అదేవిధంగా ఏఎన్ఎం ఆశ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరైనా లక్షణాలు కానీ, అంటే లక్షణాలు అంటే జ్వరం ఉన్నా కానీ ఎటువంటి బాడీ పెయిన్స్ ఇటువంటివి ఏమైనా ఉన్నట్లయితే వారికి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక కిట్ను కూడా మనం ఇవ్వటం జరుగుతుంది. దానిలో మొత్తం కోర్స్ టాబ్లెట్స్ అన్నీ కూడా 5 డేస్కి కావాల్సినటువంటి టాబ్లెట్స్ కూడా ఉంటాయి. వాళ్ళ వివరాలను కూడా మన పోయినటువంటి టీము వాళ్ళని నోట్ చేసుకుంటున్నారు. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 28 బస్తీ దవాఖానాలు, అదే రకంగా మన జోన్లో ఉన్న పిహెచ్సి, యూపీహెచ్సిస్ 15 మొత్తము 48లో కూడా మనము ఓపీని కూడా స్టార్ట్ చేశారు. ప్రతి హాస్పిటల్లో డాక్టరు, తర్వాత వాళ్ళకి అసిస్టెంట్స్గా వాళ్ళకి ఏఎన్ఎం ఈ టైప్లో వాళ్ళందరూ కూడా వచ్చిన ఓపీలో వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేసి ఎవరికైనా లక్షణాలు ఉంటే వాళ్ళు అక్కడ కూడా కిట్ ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా ఐసోలేషన్ సెంటర్స్ కూడా ఇన్ కేస్ ఎమర్జెన్సీలో ఎవరైనా ఇంటి దగ్గర వాళ్ళు క్వారంటైన్ ఉండటానికి అవకాశం లేకపోతే ఐసోలేషన్ సెంటర్ కూడా ప్రతి సర్కిల్కి ఒకటి ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది. అదే రకంగా ఇంకా ఎమర్జెన్సీ ఏదైనా అవసరమైతే మనకి హాస్పిటల్ లాగా దానిని చేస్తూ కోవిడ్ కేర్ సెంటర్ లాగా హాస్పిటల్ లాగా టర్న్ చేయడానికి కూడా మనకి ప్రతి సర్కిల్లో ఒక ఫంక్షన్ హాల్, ఏసీ ఫంక్షన్ హాల్ని కూడా మనం ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది. ఈ రకంగా ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ మరి వాటిని ఎదుర్కొని ప్రజలకి మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం తరఫున అన్నీ కూడా చేయటం జరుగుతుంది.